సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పారిపోవడానికి ప్రయత్నించారా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో యూట్యూబ్ ఛానల్స్లో వస్తూ ఉన్నాయి అది నిజమేనా సార్ నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాంటి ప్రయత్నం ఏది చేయలేదండి అంటే ఆయన విదేశాలకు వెళ్ళే వస్తున్నప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో వస్తున్నాడు ఆయన వెళ్ళటం లేదు వస్తున్నప్పుడు ముంబై ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆల్రెడీ వాళ్ళకి స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది ఏపీ డిఐజీ గారు గుంటూరు ఎస్పీ ద్వారా లుకౌట్ నోటీసులు సర్వ్ చేస్తే ఆపారనమాట ఆపితే అప్పుడు ఇమీడియట్గా ఆయన గుంటూరు ఎస్పీకి రిమైండ్ చేస్తే అంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ తనకి రిలీఫ్ ఉందని గుర్తు చేయటం జరిగింది రిలీఫ్ అంటే ముందస్తు నోటీసులు అయ్యి ఇచ్చి విచారానికి పిలిపించండి వెంటనే అరెస్టులు చేయొద్దు అనేది అందరికీ సహజంగా ఇచ్చారు ఎవరికి మన దేవినేని అవినాని వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు దాకా పోయారు మాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలి బెయిల్ ఇవ్వలేదు కానీ వీళ్ళకేంటంటే విచారానికి సహకరించండి నోటీసులు ఇవ్వండి అని పోలీసులకు సూచించడం జరిగింది అప్పుడు మామూలుగా లుక్అవుట్ నోటీసులు అంటే ఈయన ఎక్కడ ఇక్కడెక్కడా దొరకటం లేదు ఏంటా అని చూస్తే ఆయన అక్కడ తేలేడు అనమాట అప్పుడు తెలిసింది విషయం లోకానికి బహిర్గతమైంది ఆయనే చెప్పారు ఏది ఏమైనా అన్ని సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇలాంటి దుస్థితి రావటం రాజకీయ వ్యవస్థ దురవస్థ అనేది చెప్పాలి ఎందుకంటే మొత్తం అంతా కూడా వైఎస్ఆర్సిపి హయాంలో మొత్తం అంతా నడిపింది ఆయనే ఏదన్నా విషయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్కి ఇప్పుడు వస్తున్నాడు ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కానీ అప్పుడు అసలు ప్రెస్ మీట్లు లేవు ఏం లేదు చిరునవ్వులు చిందించుకుంటూ ఆయన అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు ఏదో ఎక్కడ అసలు బయటకు వచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా ఏ పరామర్శకు ఎప్పుడూ పోలేదు ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అనేక మంది ఆయన హయాంలో చనిపోయారు అప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కార్యకర్తలను పరామర్శించిన దాఖలాలు లేవు పరదాలు కట్టుకు తిరిగేవాడు మరి ఇప్పుడు కూడా ఆయన పరదాలు ఆయనకి మర్చేందుకు ధనవంతమైన పార్టీ కదా పరదాలు పర్మిషన్ తీసుకుని కట్టుకోవచ్చు అప్పుడు అది వరకు ఏంటంటే ప్రభుత్వ ధనం కదా ప్రభుత్వ ధనాన్ని యథేచ్ఛగా విత్సల విడిగా ఇప్పుడు పదదాలు లేవు ట్రాఫిక్ కాంక్షలు లేవు మరి వృక్షాలను అరికివేయటం కూడా లేవు ఎందుకు మరి ఇలా ఇప్పుడు ప్రజల్లోకి అప్పుడప్పుడు ఈయన ఎవరన్నా చనిపోతే పరామర్శించడానికి వస్తున్నాడు కదా అవి ఎందుకు జరగటం లేదు అంటే రిక్వెస్ట్ చేయాలి కోర్టుకెళ్ళాలి ఏది నేను వృక్షాలను నరకాలి అని ఆయనకి సెక్యూరిటీ నిజంగా ప్రాబ్లము అని అనుకుంటే అని కోర్టుకెళ్ళాలి ఇవన్నీ నరికేయాలండి ఇవన్నీ పరదాలు కట్టాలి నీకు ఇదివరకు ఎట్లా ఉండేది అని మరి అలా ఎందుకు లేదు మరి ఇవన్నీ సర్జల రామకృష్ణారెడ్డి గారే చూసుకునేవారని చెప్పి అనేవాడు ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఈయనకేం దే కేసులో ప్రాబ్లం వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో అందరికీ నోటీసులు ఇచ్చి పిలిపిస్తూ ఉన్నారు మామూలు చాలా మందిని పానుగంటి చైతన్య యోధన విద్యార్థి విభాగానికి ఆయన అధ్యక్షుడు ఆయన కూడా జైలు సరెండర్ అయ్యాడు చాలా కాలం కాలండ్ చేసి మొత్తానికి సరెండర్ అయ్యారు లీలప్పరెడ్డి గారి మనుషులు దేవినేన అవినాష్ గారు మనుషులు వీళ్ళందరూ కూడా సరే దేవినేన వీళ్ళంతా కూడా రోజు సిఐడి కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఏదో నోటీసులు ఇచ్చి పిలి పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు మాకేం తెలియదు మాకు గుర్తు లేదు ఆయన ఎవరో ఫోటోలు చూపించి వీళ్ళు ఎవరో తెలుసా అంటే మాకు తెలియదు అని చెప్తున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన అడ్రస్ ఇప్పుడు తెలిసిన వెంటనే గుంటూరు పోలీసు యంత్రాంగం మరి ఒక నోటీసులు ఇచ్చి సిఐడి కార్యాలయం ద్వారా మరి ఆయనకి సద్దుల రామకృష్ణారెడ్డి గారికి నోటీసులు ఇచ్చి రేపు పదిహేడవ తారీఖున ఆయన హాజరుగమ్మని విచారణకు హాజరుగమ్మని ఆదేశాలు ఇచ్చింది ఈ కేసు సిట్కు వెళ్ళిందండి ఇదే కాదు జ జత్వాని కేసు కూడా సిట్కు వెళ్ళింది ఈ సిట్కు వెళ్ళిన రెండు కేసుల్లోనూ వేళ్ళన్నీ కూడా ఫింగర్స్ అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు చూపిస్తూ ఉన్నాయి ఆరోపణలు నిజం కాదు మొత్తానికి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సజ్జల రామకృష్ణ అందులో అందులో ఏ విధమైన అనుమానం అనుమానం లేదు కానీ ప్రసార మాధ్యమాల్లో ఇప్పుడు వార్తలు ఏంటంటే పారిపోవడానికి ప్రయత్నం ఆయనకి పారి నిజానికి పారిపోవడానికి ప్రయత్నించలేదు ఆయన విదేశాల నుంచి ఇండియా వస్తున్నారు హైడ్రా బాంబే నుంచి హైదరాబాద్ రావటం కోసం ఎయిర్పోర్ట్లో ఆ సంఘటన జరిగింది ఆయన ఆయన్ని తర్వాత వదిలివేశారు అక్కడ అది జరిగిన విషయం ఏది ఏమైనా కాలం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సకల శాఖ మంత్రి అని చెప్పి ప్రతిపక్షాలు అప్పుడు అనేవాళ్ళు కలిసి రావటం లేదని చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి